ప్రజలు ప్రతిదాన్ని చాలా క్షుణ్ణంగా చాలా నిశ్చితంగా పరిశీలిస్తారు అని చెప్పడానికి చాలా నిదర్శనాలే ఉంటాయి ఎప్పుడైతే సోషల్ మీడియా అనేది ప్రజల చేతిలోకి అందుబాటులోకి వచ్చిందో ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు అది మారుమూల పల్లెటూరులో ఉన్న వ్యక్తులు కదా పట్టించుకోరులే అనుకుంటే చాలా పొరపాటే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి మధ్య వ్యత్యాసాన్ని ఏడాదిన్నరలోనే చాలామంది పసిగట్టారు ఆ అంశాన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చారు అని ఏంటి అంటే వాస్తవానికి ఒక రకంగా చంద్రబాబు గారి ముందు చంద్రబాబు గారి రాజకీయ అనుభవం ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పసిపిల్లవాడే అనే విషయాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి అంటున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే మీడియా విషయంలో మీడియానికి దూరంగా ఉండడం మీడియాకి దగ్గరగా ఉండే విషయాలు ఇద్దరిని వ్యత్యాసంగా చూపించినప్పుడు చంద్రబాబు గారు ఎంత మీడియాకి దగ్గరగా ఉంటారో జగన్మోహన్ రెడ్డి గారికి అంత మీడియాకి దూరంగా ఉంటారు అనేది దీనికి సంబంధించి ఒక అంశాన్ని తెర మీదకి వస్తున్నారు తీసుకొస్తున్నారు ఏంటి అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా ఉంటారు అంటే ఆయనకి పని ముఖ్యం పని కావడం ముఖ్యం చేసిన పనిని అంతే గోరంత చేసి దాన్ని కొండంత ప్రచారం చేసుకునే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు అని కానీ అదే గత మొత్తం ఆయన రాజకీయ చరిత్ర అంతా చూస్తే చంద్రబాబు గారి రాజకీయ ఎక్స్పీరియన్స్ అంతా చూస్తే ప్రచారం ఎక్కువగా చేసుకుంటారు ప్రచార ఆర్భాటంకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అది తెలియదు ఆయన చేయాలనుకున్న చేయాలనుకున్న మంచిని చేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ ఆ చేసిన మంచిని ప్రచారం చేసుకొని డబ్బా కొట్టే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు అనేది ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన డేటాని తన మీద తీసుకొచ్చింది వైసీపీ సోషల్ మీడియా వింగ్ అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి గత ఏడాదిన్నర పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి గత ఏడాదిన్నర పాలనలో కేవలం మూడే మూడు సార్లు మీడియా ముందుకు వచ్చారంట నిజంగా చాలా విచిత్రకరమైన వార్త ఇది ఎందుకంటే అదే చ చంద్రబాబు గారిని తీసుకుంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ లేదంటే ఇప్పుడు కానీ ఆయన మీడియాకు అందుబాటులో ఉన్నా లేకపోయినా జూమ్లో అయినా వారానికి నాలుగు సార్లు మీడియా ముందుకు వస్తారు కానీ ఏడాదిన్నరలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు ఇంపార్టెంట్ విషయాల్లో మాత్రమే నేరుగా ఆయన మీడియా ముందుకు వచ్చి మీడియా సమావేశం పెట్టారు దాన్ని బట్టి అర్థమవుతుంది డిఫరెన్స్ ఏంటి అంటే వ్యత్యాసం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి అనేది ఎందుకంటే ఇక్కడ ఒక విధంగా మీడియాతో అంత సాన్నిహిత్యం నెరపిన చంద్రబాబు గారికి జనం ఏ విధమైన తీర్పిచ్చారు అనేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తేడతెల్లమైపోయింది అంటే మాటలు ఒకటికి పదిసార్లు చెప్పిన జనం మెచ్చుకుని అందరూ ఎక్కిస్తారా లేదా అనడానికి నిదర్శనమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు అనేది అదే ఏం మాట్లాడకుండా మౌనంగా ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా చే కొట్టారో ప్రజలు ఒకటికి పదిసార్లు చేయకొడతారు ప్రజలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తేల్చిన అంటే ఇక్కడ రాజకీయంగా ఒక రకంగా ఈయన బేబీయే అయినా చంద్రబాబు గారి ముందు ఏం చెయ్యాలో ప్రజలకు ఏం కావాలో ప్రజలకు ఏమి ఇస్తే సంతృప్తి పడతారు ప్రజలకు ఏం అందిస్తే ప్రశాంతంగా సుఖంగా ఉంటారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు పసిగట్టి అది అందిస్తున్నారు జనాలకి అంతే తప్ప అనవసర ఆర్భాటపు ప్రచారాలు చేసుకునే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి అనవసరపు ఆర్భాటపు ప్రచారాలకు దూరంగానే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అది తేడా చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో ప్రధానంగా ట్రోల్ అవుతున్నాం అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి